కేసీఆర్ యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, తానే అసలని హిందువులని చెప్పుకుంటారు. కానీ ఆయన ఎంఐఎం దోస్తి మాత్రం బదలరు. ఎంఐఎం మనుషులు ఏమైనా అరాచకాలు చేసినా క్షమిస్తారు. హైదరాబాద్ లో ముస్లింల పట్ల కేసీఆర్ ప్రభుత్వం సానుకూలతోంది. దీని ఆధారం చేసుకుని బీజేపీ ప్రణాళిక రచిస్తుంది. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా పాజిటివిటీ సంపాదించుకున్న బీజేపీ ముఖ్యంగా తెలంగాణ వంటి ముస్లిం ప్రభావిత రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇంతకాలం బీజేపీని విమర్శించిన వారు కూడా కశ్మీర్ అంశంతో బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. తెలంగాణ కశ్మీర్లకు ఒక సంబంధం ఉంది. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత్ లో స్వాతంత్రం పొందిన ప్రాంతాల్లో కశ్మీర్ హైదరాబాద్ రెండు ఉన్నాయి. ఇద్దరు భారతలు కలవడానికి ఆనాడు ఒప్పుకోలేదు. బలప్రయోగంతో అప్పట్లో హైదరాబాద్ కలిపేశారు. కశ్మీర్ అయినా నెహ్రూ విధానం వల్ల జమ్మూ కశ్మీర్ స్వతంత్రంగా ఉండిపోయింది. ఇప్పుడు అది కూడా పూర్తిగా భారత్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం దోస్తి కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినం అధికారికంగా చేయడం లేదని విమర్శలు చేసి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. గతంలో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన సంఘటన సర్దార్ పటేల్ కు దక్కితే కశ్మీర్ పూర్తి స్థాయిలో భారత్ను విలీనం చేసిన ఘనత బీజేపీకి మోదీ చాలకు దక్కుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయనున్నారు. అదే పనిగా ప్రచారం చేసి కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రణాళిక రచిస్తుంది బీజేపీ. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఈ పార్టీతో టీఆర్ఎస్ జట్టు కడుతుందనే విషయాన్ని జనాలకు గట్టిగా చేరవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. కశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రచారం పనిచేస్తుందన్న బీజేపీ నమ్మకం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చూసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ కు అమిత్ షా గట్టి బాణం వేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.